ఈ రోజు నేను మీకు హైదరాబాద్ టు వరంగల్ హైవేలో రాబోతున్న డెవలప్మెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అంటే చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి, ఏ హైవే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతుంటారు. మనం ఉప్పల్ టు వరంగల్ హైవే పైన ఉన్నామండి. ఈ ఉప్పల్ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి స్కై వాక్ గురించి, అలాగే ఎలివేటెడ్ కారిడార్ గురించి ఇంతకు ముందే నేను వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం నారపల్లిలో ఉన్న భాగ్యనగరం నందనవనం పార్క్ దగ్గర ఉన్నాము. ఇది ఉప్పల్కి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో ఇందులో చూసుకున్నట్టయితే ఇది చాలా మంచి చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటుగా ఇందులో డీర్ పార్క్ కూడా ఉంది. అలానే 4 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ వాకింగ్ చేసే వాళ్ళ కోసం పాత్వే ఉంది. డీర్ పార్క్తో పాటు సైక్లింగ్ ట్రాక్ కూడా ఉన్నాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి వీకెండ్లో ఆహ్లాదకరంగా మారబోయే పార్క్ ఇది నందనవరం. నెక్స్ట్ మనం హైదరాబాద్కు ఈస్ట్లో ఉన్న అతిపెద్ద ఐటీ కారిడార్ అయినటువంటి రహేజా మైండ్ స్పేస్లో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్కి వెళ్తున్నాము. ఈ వరంగల్ హైవే నుంచి మనం క్యాంపస్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. సో ఇదే మన ఇన్ఫోసిస్ క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది రహేజా మైండ్ స్పేస్లో ఉన్న ఐటీ సెస్ కారిడార్లో ఉంది. ఆన్ ది వేలో వెళ్తుంటే మనకి సంస్కృతి టౌన్షిప్ కూడా వచ్చేస్తుందండి. ఇక్కడే సింగపూర్ టౌన్షిప్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి, దాన్నే మనం సంస్కృతి టౌన్షిప్ అని కూడా అంటూ ఉంటాం. కొత్త బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి, కొత్త అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇన్ఫోసిస్ క్యాంపస్. ఇది పోచారంలో ఉంది, రహేజా మైండ్ స్పేస్లో ఉంది. ఇది ఇన్ఫోసిస్ అన్ని బ్రాంచెస్లో నుంచి అతిపెద్ద బ్రాంచ్ అండి. ఇది అన్ని క్యాంపసెస్ కన్నా ఈ క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్. ఇది హైదరాబాద్లో ఇది 2nd క్యాంపస్. బట్ వరల్డ్లో ఉన్న ఇన్ఫోసిస్ అన్ని బ్రాంచెస్ కన్నా హైయెస్ట్, చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఇది మొత్తం 447 ఎకరాల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే 1250 crores వర్త్తో 25,000 ఎంప్లాయీస్ ఎట్ ఎ టైం వర్క్ చేసేలాగా ఈ క్యాంపస్ని డిజైన్ చేశారు. ఈ చుట్టుపక్కల ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్తో కూడినటువంటి థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కనే మనకి సింగపూర్ టౌన్షిప్ ఉంది. అలానే అదర్ సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే అదర్ ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. లైక్ జెన్పాక్ట్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇలా చాలా మల్టిపుల్ కంపెనీస్ అనేవి ఇక్కడ వస్తూ ఉన్నాయండి. హైదరాబాద్ టు వరంగల్ డెవలప్మెంట్స్లో భాగంగా ఇప్పటి వరకు మనం ఉప్పల్ స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్, నందనవనం పార్క్ మరియు ఇన్ఫోసిస్ క్యాంపస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం బీబీనగర్లో ఉన్న ఎయిమ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.